ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ దనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్ లో ఆడేవి అక్కడ. అయితే చూసుకున్న తప్పరు బాహుబలి తర్వాత అక్కడ నుంచి మరి ఆడలేదని చెప్పుకోలేదు. ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే బిగినింగ్ 1 బిగినింగ్ 2 చూసుకున్నది బాలీవుడ్ కి బాగా రేంజ్ తగ్గిపోయింది. అది కూడా రాజమౌళి వల్ల చెప్పుకోవాలి. ఎందుకంటే రాజమౌళి గారు పాన్ ఇండియా స్టార్ట్ చేయకుంటే అఫర్ బాహుబలి తర నుంచి ఎవరు కూడా స్టార్ట్ చేసేవారు కూడా కాదు. ఐ మీన్ కంటిన్యూ అలాగే ఉండేదేమో. అయితే బాహుబలి బిగినింగ్ 1 బిగినింగ్ 2 తోనే పాన్ ఇండియా అనే పదం తీసుకొచ్చారు రాజమౌళి గారు. అక్కడ నుంచి కనిషన్ టోటల్ అయిందని చెప్పుకోవాలి. అయితే బాలీవుడ్ పని బాహుబలి బిగినింగ్ 1 బిగినింగ్ 2 తో పని అయిపోయిన తర్వాత బాలీవుడ్ జాగ్రత్త పడ్డదంటే అదే లేదు. రీమేక్ మూవీస్ రీమిక్స్ నుంచి అలా తీసేసి అలాగే రిలీజ్ చేసినారు. కొన్ని బాగున్న స్టోరీస్ ఏమైనా ఎంచుకున్నారంటే అదే లేదు. స్టోరీస్ ఎప్పుడో పాత దించారు, మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ పెట్టేస్తున్నారు. దానివల్ల బాలీవుడ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది రెగ్యులర్ గా చూసినవే అనిపిస్తున్నారు. ఎందుకంటే ఓటీటీ కూడా అప్పుడే వచ్చాయి కాబట్టి, ఈవెన్ కరోనా కూడా ఎఫర్ట్ కూడా ఎక్కువగా పడ్డది కాబట్టి. దాని వల్ల ఏంటంటే బాలీవుడ్ కి బాగా తగ్గిపోయింది. బాలీవుడ్ ఎంతలా తగ్గిందంటే బాలీవుడ్ పదం అనే పేరే కూడా వాడట్లేదు ఇప్పుడు, అలా ఉందని చెప్పుకోలేదు. మినిమం టాలీవుడ్ అదర్ లాంగ్వేజ్ అనేది ఊడుతున్నారు అనే రకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి, బాలీవుడ్ పరిస్థితి ఇంతలో తగ్గడం కారణం మెయిన్ మనమైతే, సెకండ్ వాళ్ళే చెప్పారు. ఎందుకంటే చూసుకుంటే రీమేక్ మూవీ తీయడం, అదే కాకుండా స్టోరీ విషయం లో స్క్రీన్ ప్లే విషయం లో చూసుకోపోవడం మిస్టేక్ 2 కూడా వాళ్ళే చెప్పుకోవాలి. మీనింగ్ మనం తప్పున్న మనం జాగ్రత్త పడ్డాం కాబట్టి మన సినిమాలో ఆడుతున్నాం. మన సినిమాలో ఆడడానికి ముఖ్య కారణం చూసుకుంటే స్టోరీస్ స్క్రీన్ ప్లే బాగా ఓడుకుంటానని చెప్పాలి. అదే కాకుండా విఎఫ్ఎక్స్ సాంగ్స్ బాగా ఓడుకుంటున్నాం. కొన్ని బాలీవుడ్ పని ఇప్పుడైనా పరిస్థితి చక్కదిద్దుకుంటుందంటే అది లేదు. అయితే పెద్ద ప్రొడక్షన్ వచ్చిన మంచి మంచి సినిమాలు మాత్రమే ఆడుతున్నాయని చెప్పాలి. మొన్న వచ్చిన పఠాన్, అప్పుడు పఠాన్ చూసుకుంటే చాలా బాగా ఆడిందని చెప్పుకోండి. జవాన్ కూడా, అది కూడా మన షారుఖ్ ఖాన్ గారిదే, చాలా బాగా ఆడాయి. అయితే ఇలాంటి మూవీస్ కానీ తీస్తుంటే బాలీవుడ్ మళ్ళీ అప్పుడు నిలబడచ్చు. ఎందుకంటే బాలీవుడ్ కి ఇప్పుడు ప్రస్తుతానికి కారణం అంటే టాలీవుడ్ అయినా అదర్ లాంగ్వేజ్ మాత్రమే ఆడుతున్నాయి. మినిమం ఆడాలంటే టాలీవుడ్ నుండే కాదు, మిగతా లాంగ్వేజ్ నుంచి కూడా ఆడుతుంటాయి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు బాలీవుడ్ జాగ్రత్త పడితే గానీ బాలీవుడ్ మళ్ళీ బ్యాక్ తిరిగి రాదు అనమాట. ఎందుకంటే చూసుకుంటే ఇప్పుడు బాలీవుడ్ అనే పరిస్థితి ఎక్కడా లేదని చెప్పుకోవాలి. అదర్ లాంగ్వేజ్ మాత్రమే ఎక్కువగా ఆడుతున్నాయి మూవీస్ కూడా. అయితే ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, బాహుబలి బిగినింగ్ 1 రిలీజ్ చేసినప్పుడు 2015 రిలీజ్ చేశారు. 2015 రిలీజ్ చేసిన 2 సంవత్సరాలు గ్యాప్ ఉన్నాయి. ఆ టైంలో ఈ బాహుబలి వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడిన బాలీవుడ్ ఇప్పటికి పరిస్థితి ఇలా ఉండేది కాదు. పోనీ అది అయిపోయిన తర్వాత బాహుబలి బిగినింగ్ 2 తీశారు 2017 రిలీజ్ అయింది. పోనీ అప్పుడైనా జాగ్రత్త పడారంటే లేదు. ఆ తర్వాత గ్యాప్ 5 సంవత్సరాలు. ఐ మీన్ చూసుకుంటే 5 సంవత్సరంలో రీమిక్స్ మూవీస్ తప్పించి ఏ మూవీ కూడా రిలీజ్ అవ్వలేదో ఒకసారి మీరే కూడా గమనించండి. అప్పటి నుంచి ఏవైనా మంచి మూవీస్ రిలీజ్ అయ్యామంటే అది లేదు. దాని తర్వాత వచ్చిన మన తెలుగులో మన పుష్ప అప్పుడే కదా కేజీఎఫ్ కేజీఎఫ్ 1 అని రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ తెచ్చుకున్నాయి. కొన్ని అప్పటి నుంచి అయినా జాగ్రత్త పడ్డారంటే లేదు, మళ్ళీ రిపీట్. అయితే చూసుకుంటే మళ్ళీ మారాలంటే మళ్ళీ షారుఖ్ ఖాన్ గారి పఠాన్ మూవీ రిలీజ్ అయింది. ఇంతకు ముందు ముందు రిపీట్ చేసుకుంటే మనకు చెప్పాను అనుకోండి. అయితే ఇలా రిలీజ్ అయింది 1000 కోట్లకు కూడింది సక్సెస్ మళ్ళీ అందుకుంటుంది.